మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఇక్కడ మనకి రాహుల్ గాంధీ గారితో పాటు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు అలాగే రవీష్ కుమార్ గారు కనబడుతున్నారు. రాహుల్ గాంధీ గారిని పక్కన పెడితే ఈ నాగేశ్వర్ గారి గురించి అలాగే మన రవీష్ కుమార్ గారి గురించి వాళ్ళిద్దరి గురించి నాకు ఒక మెడికల్ కన్సర్న్ ఏర్పడుతుంది. వాళ్ళ ఆరోగ్యాల మీద నాకు చాలా బెంగ పట్టుకుంది. ఏంట్రా ఈడు ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంటారా? మీకు మంతెన సత్యనారాయణ రాజు గారు తెలుసు కదా. ఒకసారి ఆయన ఒక కథ చెప్పారు, ఇనడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చేమో కానీ పర్లేదు వినండి. అమెరికాలో కానీ యూరోప్లో కానీ వాళ్ళు మ్యాక్సిమం మాంసం మాత్రమే తింటారు. పైగా ఇళ్లలో వండుకోవడం కంటే కూడా కేఎఫ్సి మెక్డొనాల్డ్ లాంటి వాటి మీద ఆధారపడుతుంటారు. వాటర్ కూడా చాలా తక్కువ తాగుతారు. వాళ్ళ తిన్న ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండదు కాబట్టి మోషన్స్ అనేవి కూడా అంత స్పీడ్గా అవ్వవు. మనం ఎప్పుడైనా పబ్లిక్ టాయిలెట్స్లోకి వెడితే కనుక ఆల్రెడీ ఆ టాయిలెట్స్ అన్నింటిలోనూ మనుషులు ఉండి ఉంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ ప్రతి టాయిలెట్లోంచి కూడా ముక్కుతున్న మూలుగులు తెగ వినిపిస్తాయి అని అన్నారు ఆయన. తక్కువ వాటర్ తాగడం వలన బాడీ తనకి వాటర్ అవసరమైనప్పుడు ఎక్కడ నిలవ ఉంటే అక్కడ నుంచి వాటర్ తీసుకుంటుంది. అదేవిధంగా ప్రేగుల్లోనూ పెద్ద ప్రేగుల్లోనూ ఉన్న వాటర్ను కూడా అది లాగిసుకుపోవడం వల్ల అక్కడ టైట్ అయిపోయి బిగుసుకుపోయి ఉంటుంది. అలా బిగుసుకుపోవడం వలన మోషన్ మూమెంట్ ఉండదు కాబట్టి అది అయ్యేదాకా అట్లా ముక్కుతూనే ఉంటారు. ఈ మోషన్ విషయాన్ని పక్కన పెడితే అట్లా బిగుసుకుపోవడాన్ని మా ములకల్లంకలో పిట్టు కట్టుకుపోవడం అంటారు. ఇక్కడ కనిపిస్తున్న నాగేశ్వర్ గారు అలాగే రవీష్ కుమార్ గారుల ఫోటోలు చూడండి, ఎట్లా ఉన్నాయి వీళ్ళ ముఖాలు, పిట్టు కట్టుకుపోయినట్లే ఉన్నాయి కదా. ఈ మోడీకి ఏమయ్యిందో కానీ వాళ్ళని ఒక్కసారి ఆ పరిస్థితుల్లోకి నెట్టేయడమే కాకుండా వాళ్ళు అదే పరిస్థితుల్లో కంటిన్యూ అయ్యేలా చేస్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళిద్దరే కదండి హిందుత్వేషుల అందరి పరిస్థితి అదే. వీళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దామా. చంద్రమండల యాత్ర పైన రాజకీయ వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రమండల యాత్ర మీద రాజకీయాలు ఎందుకున్నాయి? ఏమీ లేవు. ఉన్నదల్లా చంద్రయాన్ 3 క్లైమాక్స్ స్టేజ్ లో మోడీ పాత్ర గురించి మాత్రమే రాజకీయాలు ఎడుస్తున్నాయి. ఈ వీడియో కార్టూన్ లో ల్యాండర్ విక్రమ్ ల్యాండర్ కన్నా ముందు మోడీ దూకేశారు చంద్రమండల. చైనా నుండి అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్ నుండి అన్ని ఛానళ్లకు అన్ని పత్రికలకు మంచి మంచి యూట్యూబ్ ఛానళ్లకు చక్కగా ఫండ్స్ వస్తాయి. ఇటువంటివన్నీ తయారు చేసి 2024 ఎలక్షన్లలోపు మోడీ గ్రాఫ్ పడగొట్టడానికి అనేక కుట్రలు జరుగుతూ ఉంటాయి. చెప్పండి. సో ఈ టెలిగ్రాఫ్ పత్రికలో ఒక ఆసక్తికరమైన హెడ్లైన్తో ఒక స్టోరీ వచ్చింది. అవునండి, టెలిగ్రాఫ్ పత్రిక నుంచి అటువంటి అద్భుతమైన కథనాలు వస్తూనే ఉంటాయి. ఎందుకు అంటే అందులో మమతా బెనర్జీ గారి ఇలాకాలకు వాటాలు ఉన్నాయి కదా. మోడీ ఫస్ట్ మూన్ నెక్స్ట్ అని, అంటే చంద్రుడి కన్నా మోడీనే డామినేట్ చేశారు అని చెప్పాను కదండి. ఇప్పుడు భారత్ చోడో యాత్రలో రాహుల్ గాంధీ గారి కంటే హిందుద్వేషులు ఎక్కువ హడావుడి చేశారు. అలాగే ఇది ఈ లైవ్ టెలికాస్ట్ లో ల్యాండర్ చంద్రుని పైకి దిగుతున్న సమయంలో సౌత్ ఆఫ్రికా నుంచి మోడీ దీన్ని చూస్తున్న అంశాన్ని చూపెట్టే రీతిలో స్క్రీన్ పైన మోడీ కనబడుతున్నాడు. మరి మీరు ఆ లైవ్ చూసారో లేదో నాకైతే తెలియదు. మేమైతే ఒకటి గమనించాం, ఆ లైవ్ జరుగుతున్న సమయంలో మధ్య మధ్యలో ఆ సైంటిఫిక్ టీంలోని సభ్యుల మొహాలను చూపించారు. వారి మొహాలలో ఉన్న టెన్షన్ను చూపించారు. గ్యాలరీలో కూర్చున్న వారి కుటుంబ సభ్యులను కూడా చూపించారు. చంద్రయాన్ 2 టైంలో కూడా అక్కడే ఉన్న మోడీ గారి మొహాన్ని కూడా చూపించారు. ఈ రోజున మోడీ గారు అక్కడ లేరు కాబట్టి ఆ లైవ్లో ఏదైతే ఆయన కనబడుతున్నారో అక్కడ ఆ వీడియోని అక్కడ చూపించారు. ఆ సమయంలో అక్కడ మోడీ గారిని మొహం చూపించడంతో మీకు పిట్టు కట్టుకుపోయింది. ల్యాండర్తో పాటు మోడీ కూడా కనబడ్డారు. అది చూడడం వల్ల మీకు పిట్టు కట్టుకుపోయింది. తర్వాత విక్రమ్ ల్యాండర్ చంద్రుడి పైన దిగడంతో సహజంగా శాస్త్రవేత్తలు ఓ ఆనంద ఆతిరేకాలు ఓ పరస్పర అభినందనలు శాస్త్రవేత్తలు ఉపన్యాసాలు ఉన్నారు. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ మేజర్ సైంటిఫిక్ అచీవ్మెంట్ కనుక. మీరు ఒక మోస భావనను పెడేసుకున్నారు. మీరు ఇప్పుడు ఈ మాట అంటే నాకు ఇంకోటి గుర్తుకొస్తుంది. మొన్న పార్లమెంటు కొత్త భవనం ప్రారంభం రోజున ఏమన్నారు, రాష్ట్రపతి చేత ఓపెన్ చేయించాలి కదా, ఈయన ఓపెన్ చేసేస్తాడా అని. ఇప్పుడు మోడీ మాట్లాడేస్తాడా, శాస్త్రవేత్తలు కదా మాట్లాడవలసింది అన్నారు. రేపు హాకీ టీమో క్రికెట్ టీమో ఏదో టీము ఇంటర్నేషనల్ ఈవెంట్ గెలిస్తే ఆయన వాళ్లకు లైవ్లో కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు. అప్పుడు ఏమంటారు, ఏ టెండూల్కర్రో విశ్వనాథ్ ఆనందో ఆ టైంలో గ్రీటింగ్స్ చెప్పాలి కదా ముందు, మోడీ ఇలా మాట్లాడేస్తాడా, ఇలా మాట్లాడేసి ఆ క్రెడిట్ కొట్టేసుకుంటాడా అని మీరు అంటారు. బాబయ్య, మీరు కోరుకున్నట్టు చేయడానికి
మీరు చెప్పినట్టు చేయడానికి ఆయన రాహుల్ గాంధీ గారు కాదయ్యా, ఆయన పేరు మోడీ అయ్యా. ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడాడు, నేను కరెక్ట్గా కౌంట్ చేయలేకని రవీష్ కుమార్ ఆయన కౌంటింగ్ ఇచ్చాడు. మీరు ఇక్కడ ఆ విషయం చెప్పే ముందు రవీష్ కుమార్ పేరు ఎందుకు రిఫర్ చేశారు? నేను ఏదైనా వీడియోలో ఏదైనా విషయం తెలుసుకున్నాను అనుకోండి, డౌట్ ఉంటే నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాను, ఆ తర్వాత దాని మీద మాట్లాడతాను. అదే జర్నలిస్టు సాయి గారు రాకా సుధాకర్ గారి దగ్గర ఆ మాట నేను వింటే ఇంకా వెరిఫై చేసుకును అది నిజమే అని నమ్ముతాను. అలా నమ్మిన తర్వాత వాళ్ళ పేరు రిఫరెన్స్ ఇవ్వకుండా నా పందాలో నేను చెప్పుకుపోతాను. మీరు కూడా అట్లాగే చెబుతారు అనుకుంటున్నాను. ఈ రోజున వచ్చి ఈ విషయంలో మీరు రవీష్ కుమార్ గారి పేరు ఎందుకు రిఫర్ చేయవలసి వచ్చింది? ఎందుకు అంటే మీ టూల్ కిట్ గ్యాంగ్ లో ఆయన మీకు నాయకుడు కాబట్టి. సోమనాథ్ సరిగ్గా 32 words మాట్లాడాడు, 23 seconds మాట్లాడాడు, కానీ ప్రైమ్ మినిస్టర్ మాత్రం 10 నిమిషాలు మాట్లాడాడు అంతే. దాంతో మీకు మీ టూల్ కిట్ గ్యాంగ్కు మీ సామ్రాజ్యానికి అందరికీ పిట్టు కట్టుకుపోయింది. సో అంటే ఇట్ వాజ్ ఇక ప్రైమ్ మినిస్టర్ శాస్త్రవేత్తలు అభినందించడం కన్నా అమృతకాలం, నూతన భారతం అని తన ఇండిపెండెన్స్ డేలో ఎలక్షన్ మీటింగ్లో ఇచ్చే స్పీచ్ ఇచ్చారు. అవునండి, ఇప్పుడు చాలామంది పబ్లిక్ టాయిలెట్లలోనే కాదు కెమెరా ముందు కూడా ఇలాగే ముక్కుతున్నారు. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్ ప్రతిపక్షాలు అడుగుతున్న ఒక కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి. కేసీ వేణుగోపాల్ ట్వీట్ కూడా చేశారు. పిట్టు కట్టుకుపోయిన తర్వాత ట్వీట్లు ముక్కకపోతే ఆశ్చర్యం, కానీ ముక్కితే ఏముందండి? సో నరేంద్ర మోడీ హయాంలో బడ్జెట్ 32% కోత విధించారు. కాంగ్రెస్ హయాంలో అసలు బడ్జెట్టే ఉండేది కాదు. సో 32% బడ్జెట్ కోత విధించి ఇవాళ శాస్త్రవేత్తల నిధులు లేకపోయినా చాలా అతి తక్కువ బడ్జెట్లో కూడా ఒక అద్భుతమైన విజయాన్ని సాధిస్తే బడ్జెట్ ఇవ్వని నాయకుడు దాన్ని తన రాజకీయ ఖాతాలో ఎలా వేసుకుంటాడు? వెరీ గుడ్. బడ్జెట్ అడిగిన బడ్జెట్ ఇవ్వలేదు అని ఇస్రో ఎక్కడ కంప్లైంట్ చేసింది చెప్పండి సార్? ఇస్రోకి బడ్జెట్ ఇవ్వలేదని మీకు ఎవరు చెప్పారు? ఆల్రెడీ ఇస్రో సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయింది. దేన్ని ఆధారం చేసుకుని బడ్జెట్ ఇవ్వలేదని మీరు అంటున్నారో అది నాకు తెలుసు, దాని గురించి తర్వాత మాట్లాడదాం, ఓకేనా? ఇది అడుగు కాంగ్రెస్ అడుగుతున్న మొదటి ప్రశ్న. ఇతర ప్రతిపక్షాలు క్రిటిక్ కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడే ప్రజలు ఓ అని నోరు ఎల్లబెట్టి చూస్తారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసిన తర్వాత ఓటేసేటప్పుడు మొహం మీద కొడతారు. ఏంటి ఓటు ముద్ర కాదు పేడ ముద్ద. రెండు ఇంకో వీడియో కూడా పెట్టారు, హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్, వీరు చంద్రయాన్ కోసం పనిచేశారు, కంట్రిబ్యూట్ చేశారు, వీరికి 17 నెలలుగా సాలరీస్ రావడం లేదు, 17 months అంటే ఇలా ఇస్రోకు చంద్రయాన్కు బడ్జెట్ తగ్గించి బాయ్ చంద్రయాన్ కోసం పనిచేసిన వారికి జీతాలు ఇవ్వకుండా సడన్ అది పబ్లిక్ సెక్టర్ కంపెనీ సడన్గా శాస్త్రవేత్తల విజయం సాధిస్తుంటే దాన్ని రాజకీయంగా మలుచుకోవడం ఎలా కరెక్ట్ అని. హోడీడమ్మా మోడీ ఎంత పని చేశాడా మోడీ అని ఆశ్చర్యపోయి నోరెళ్ళబెట్టి మోడీకి శాపనార్థాలు పెట్టేస్తారు ప్రజలు. అదేనా మీ కోరిక? ఎక్కడో రవీష్ కుమార్ అనేవాడు కక్కితే ఆ వాసనను ఆస్వాదించడం కాదు సార్, వాడు ఏమి తింటే వాడికి ఆ కక్కు వచ్చింది అన్నది మీరు చెక్ చేసుకుని అటువంటి కక్కు మీకు రాకుండా చూసుకోవాలి. వాడు కక్కాడు కాబట్టి నేను కక్కేస్తాను అంటే ఎట్లా సార్? మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇది పబ్లిక్ రంగ సంస్థ, ఇది ప్రభుత్వ విభాగం కాదు, పబ్లిక్ సెక్టార్ లిమిటెడ్ కంపెనీ. ఒక కంపెనీ ఏదైనా సరే తన వ్యాపారం లేదా వ్యవహారాలను చూసుకుంటూ దాంట్లోంచి వచ్చిన డబ్బుల నుంచి తన ఖర్చులను చూసుకుంటుంది. సిబ్బంది వేతనాలను కూడా అట్లా సంపాదించిన సొమ్ము నుంచే మేనేజ్ చేసుకుంటాయి. ఒక ఆర్డినరీ లిమిటెడ్ కంపెనీ ఎట్టుంటుందో ఇది అట్టే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఈ సంస్థలో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువలన ఈ సంస్థలో 13-14 నెలలు బట్టి సిబ్బందికి జీతాలు రావడం లేదు. ఆ విషయాన్ని సంస్థ యాజమాన్యము సిబ్బంది కూర్చుని చర్చించుకుని దాన్ని సెటిల్ చేసుకోవాలి. వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే ప్రభుత్వం తెచ్చి తన జోబులోంచి వాళ్ళకి జీతాలు ఇస్తుందా? వాళ్ళు ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగులా? ఇది ఎలాగుందంటే మన రవీష్ కుమార్ గారి డ్రైవరో లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పిఏయో ఎక్కడో రేప్ కేసులో ఇరుక్కుంటే అదిగో మీ ఓడు రేప్ చేశాడు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అంటే ఎలాగుంటుంది? అట్టా ఉంది. ఎవడో ఎవడికో జీతం ఇవ్వకపోతే మోడీని అంటావు ఏంట్రా బాబు? మీ మాటలో నమ్మేసేవాళ్ళు లేరు. ఇప్పుడు నెట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి వెరిఫై చేసేసుకుంటే అన్నీ బయటపడిపోతున్నాయి. కాబట్టి ఏం ముక్కినా వెనక ముందు చూసుకొని ముక్కండి, ఓకేనా? ఇలాంటి ప్రశ్నలు నరేంద్ర మోడీకి కొత్త కాదు. అవునా, నిజమా? మీకు రెస్లర్లకు ఒలింపిక్ మెడల్స్ ఇతర మెడల్స్ వచ్చినప్పుడు
వారిని అభినందిస్తూ వారితో ఫోటోలు దిగితే రెస్లర్లు తమపై లైంగిక వేధింపులు జరిగాయి. మీ పార్టీ మరి వాళ్ళు టెంట్ ఎందుకు ఎత్తేశారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ మేనేజ్మెంట్ చూస్తుంది. డిమానిటైజేషన్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోని అంశం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో అంశం కాదు. కొన్ని నోట్లను డిమానిటైజ్ చేయాలి అంటే రిజర్వ్ బ్యాంకు కొన్ని కొత్త నోట్లను ప్రింట్ చేయించి వాటిని వాడుకలోకి తీసుకువచ్చి అప్పుడు పాత నోట్లను డిమానిటైజ్ చేయొచ్చు. ఆ శక్తి, ఆ కెపాసిటీ, ఆ అర్హత, ఆ పవరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది. కానీ మోడీ చెప్పినట్టుగా, మోడీ చేసినట్టుగా రాత్రికి రాత్రి అట్లా అబ్రప్ట్గా ఆర్బీఐ ఏమైనా డిమానిటైజ్ చెయ్యగలదా? మీరు పుప్పేచ్చారు కదా, చెప్పండి, అట్లా చేయగలదా? చేయలేదు. మోడీయే చేశాడు, తనే చేశాడు కాబట్టి తనే వచ్చి నాటకీయంగా అందరికీ చెప్పాడు. అట్లా ఆయన చెప్పిన పందాలో నాటకీయత ఉండడం వల్ల మీకు పిట్టుకట్టి ఉండవచ్చు, కానీ ఆ విషయాన్ని ఆయనే చెప్పడం సమంజసం. కానీ ఈ డిమానిటైజేషన్ వల్ల ఇంతవరకు బ్లాక్ మనీ ఎంత పట్టుబడింది, ఎంతమంది పట్టుబడ్డారన్న ప్రశ్నకు ఇప్పటి వరకు మోడీ సమాధానం చెప్పలేదు. అందుకే ఆయన మోడీ అయ్యాడు, మీ నాయకుడు రాహుల్ గాంధీ అయ్యాడు, మీకు పిట్టుకట్టుకుపోయింది. డిమానిటైజేషన్ రాత్రి ప్రకటిస్తే పొద్దున్న 8 గంటలకల్లా కాశ్మీర్లో రాళ్ళు విసరడం ఆగిపోయింది. ఆ విషయం మీకు గుర్తుకు రాదు, స్ఫురణకు రాదు. అది షార్ట్ టర్మ్ రిజల్ట్. లాంగ్ టర్మ్ రిజల్ట్ ఏంటి? ఈ రోజున పాకిస్తాన్ అడుక్కుంటుంది, లిటరల్గా అడుక్కుంటుంది. దానికి మూల కారణం ఏమిటి? డిమానిటైజేషన్. అంతకుముందు మన దగ్గర వాడిన మిషన్లు వాళ్ళ దగ్గర ఉండేవి, శుభ్రంగా ప్రింట్లు చేయించి ఆ డబ్బులు ఇక్కడికి పంపించి దాన్ని డాలర్లో ఇక్కడ మార్చుకుని ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉండేవారు. అంటే ఎన్నాళ్ళు పాకిస్తాన్లో ఉన్న ప్రజలను మీలాంటి మాలాంటి సాధారణ ప్రజలు పోషించారు. ఆ ఛానల్ మూసుకుపోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ అడుక్కునే స్థితికి వచ్చింది. అది డిమానిటైజేషన్ ప్రభావం. అది మీకు తెలీదు, మీరు అమాయకులు కదా. అచ్చొచ్చొచ్చొచ్చో బ్లాక్ మనీ ఒక్క 50 పైసా పట్టుకో, రూపాయి పట్టుకోలేదు. దాన్ని మాత్రం మోడీ ఆన్సర్ చేయలేదు. డిమానిటైజేషన్ పెట్టడంలో ఆయన టార్గెట్ అది అయితే చెప్పేవాడు, ఆయన టార్గెట్ అది కాదు కదా. ఆయన టార్గెట్టు పాకిస్తాన్ని అడుక్కునే వాళ్ళ పక్కన కూర్చోబెట్టడం, అది సాధించేశాడు. మీకు ఆ జవాబు వినబడడం లేదు, అంతే. పిట్టు కట్టుకుపోయింది కదా. మణిపూర్ విషయంలో ప్రైమ్ మినిస్టర్ మౌనంగా ఉన్నాడు. మరి మీకు తెలుసో లేదో, ప్రస్తుతం మణిపూర్ కంట్రోల్లోనే ఉంది. మణిపూర్ మీద మోడీ మౌనంగా ఉన్నాడు అన్నది నిజం, కానీ మీరు కూడా మౌనంగా ఉన్నారు. ఎప్పుడు? కాంగ్రెస్ పాలనలో ఇదే పరిస్థితి 3 సంవత్సరాలు కొనసాగింది. ఆ సమయంలో, ఆ రోజుల్లో మీరు ఇలాగే మూసుకు కూర్చున్నారు. ఆ విషయం మీరు మర్చిపోయారేమో, ఇప్పుడు ప్రజలు అన్నీ వెనక్కి తిరిగి ఆలోచిస్తున్నారు. అదేనండి, దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. పాకిస్తాన్ విషయంలో అనలేదా? హం గుస్కర్ మారితే అనలేదా బలకొట్? అవును, అది మోడీ విధానం. పని చేసిన తర్వాత మాట్లాడదాం. ఆయన విధానం అంతకుముందు 44 శవపేటికల చుట్టూ ప్రదక్షిణ చేసి వాటికి నమస్కరించి వెళ్ళిపోయినప్పుడు ఏమైనా మాట్లాడా? దెబ్బకు దెబ్బ కొడతాను, వాళ్ళ అంతు చూస్తాను, పాకిస్తాన్ పీకి పాకం చేస్తాను, ఇటువంటి మాటలేం అనలేదు కదా. నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. దానికి తగ్గ పని చేసిన తర్వాత ఆ మాట అన్నాడు. అది మొగోడుతనం, అదే ప్రజలకు నచ్చింది. అందుకే దబ 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 గుద్దారు ఓట్లు. నువ్వు నేను ఎర్రి పువ్వులు అవ్వచ్చేమో, కానీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్రి పువ్వులు కాదయ్యా బాబయ్యా. మరి చైనా కూడా నిజంగా వెనక్కి పంపించుంటే ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి కదా. చైనాను వెనక్కి పంపాలి అంటే అసలు వాళ్ళు ముందుకు వచ్చినట్లు ఎవరైనా నీకు వివరం ఇచ్చారా? ఎవరో రాహుల్ గాంధీ గారు చెప్తే అది మేము నమ్మం. అయినా కానీ కాంగ్రెస్ పాలనలో 1000 ఎకరాలు అప్పణంగా అప్పగించినప్పుడు కనీసం మూతి కూడా తెరవలేదు. యా సేనామని ఆగిపోద్దని భయమా? మిత్రులారా, కమ్యూనల్లు అనుకుంటూ సెక్యులర్లు అనుకుంటూ ఈ కమ్యూని క్రిస్టులు ఆ కిరస్తానీ మదర్సా పార్టీలకు అండగా ఉంటారు. రేపు 24 ఎన్నికలలో మోడీ బదులు రాహుల్ గాంధీ గారు గనక ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ కమ్యూనల్ రైట్స్ బిల్లు ఖచ్చితంగా తీసుకువస్తారు. అది వస్తే గనక ప్రతి వీధిలోకి ఓ కిరస్తానీయో ఓ మదర్సాయో వచ్చి ఒక ఇంట్లో అద్దెకి ఉంటాడు. ఇంకా వాడేమీ చేసుకోవక్కర్లేదు. మీ ఇంట్లో చిన్న శుభకార్యం చేసుకోవాలన్నా వాడికి లైసెన్స్ ఫీజు చెల్లించి పోలీసుల దగ్గర లైసెన్స్ పొంది అప్పుడు మాత్రమే మీరు చేసుకోగలరు. మిత్రులరా, రేపు ఎన్నికలు అయ్యేదాకా వీళ్ళ పని ఇంతే. ప్రతి విషయంలోనూ మోడీని ఎండగట్టడానికి చూస్తూ ఉంటారు. మనం అందులోని యథార్థాన్ని గ్రహించి
పది మందికి చెప్పవలసి ఉంటుంది. వీళ్ళు ప్రచారం చేస్తున్న అసత్యాలకు ఇక్కడ నేను సరైన సమాచారాన్ని అందించాను అని అనుకుంటున్నాను. మిత్రులారా, మన ఛానల్కు సర్క్యులేషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ విషయం 10 మందికి తెలియాలి కాబట్టి మీ అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ అలాగే మీ ఫేస్బుక్ పేజీల్లోనూ దీన్ని సర్క్యులేట్లో పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉంటాను. నమస్కారం. మథోన్మాదంపై రామబాణం.